నమస్తే అండి వెల్కమ్ టు జాహ్నవ్ యాన్ హోమ్ అండ్ నేను జాహ్నవ్ని ఈరోజు ఈ జాహ్నవ్ అన్ హోమ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే నన్ను ఇంతవరకు ప్రోడక్ట్ సంబంధించి కొంతమంది డౌట్స్ అడుగున్నారు వాటికి ఈరోజు నేను రిప్లై ఇవ్వబోతున్నాను ఎవరైనా అంటే నన్ను ఇంతవరకు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగి వాటిని వాటినన్నిటినీ ఈ ఎపిసోడ్లో నేను మాట్లాడతాను డౌట్స్కి సంబంధించి యాక్చువల్లీ ఈ ఈరోజు నేను ఎక్ససైజ్ వీడియో పెడతానన్నా అది పెట్టట్లేదండి ఎందుకంటే నైట్ నాకు కూడా కొంచెం నిద్ర తక్కువగా ఉంది సో ఈరోజు నేను ఎక్ససైజ్ చేయలేదు పనిమాల ఈరోజు రికార్డ్ చేయట్లేదు నెక్స్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ నేను మీకు వీడియోస్ పెడతాను అంటే ఇంక నుండి ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో ఏ ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈ మూడు రోజుల్లోనే నేను అప్లోడ్ చేస్తాను భాస్కర్ గం గండ్రప్పు అంట ఈయన అడిగారు నన్ను ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సులు కావాలి సర్ఫ్ తయారు చేసుకోవాలంటే నేను హైదరాబాద్లో ఉంటానన్నారు అంటే ఇది ఏ ఇండస్ట్రీ అయినండి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అని ఉంటాయి డిఐసిలు అంటారు వాటి మీరు డిఐసిల దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అక్కడే మీకు పొల్యూషన్ బోర్డు కానీ దేనికి సంబంధించిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని కానీ దేనికి సంబంధించిన లైసెన్స్లు అయినా కూడా అక్కడ వాళ్ళ ద్వారానే తెలుస్తాయి ఫస్ట్ మామూలు మిగతా ఐటమ్స్ వరకు అయితే ఇరవై లక్షల లోపలయితే ఈ మీ సేవలు ఇలాంటి వాటిల్లో చేస్తున్నారు వాటికి కొంతమంది సపరేట్గా ప్రైవేట్ వాళ్ళే పెట్టుకొని ఉంటున్నారు వాళ్ళే గవర్నమెంట్ తరపున అప్లై చేసి మీకు ఆన్లైన్లో చేసిస్తారు మీరు అలాగే చేసుకోగలుగుతారు డైరెక్ట్ ఆన్లైన్లో అవుతుందని కూడా నాకు తెలియదు కొంత ఏజెంట్స్ లాగాను ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇక్కడ ఏపీలు అయితే ఇచ్చారు నాకు తెలంగాణ సంగతి తెలియదు మీరు డిఐసి సెంటర్కి వెళ్తే మీకు అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అదండి ఫస్ట్ ఇంకొకటండి అంటే ఇప్పుడు నేను సర్ఫ్ తయారు చేశాననే ఒక వీడియో చూసి మీరు సర్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒకేలా అనుకోవచ్చు నేను చేసిన ఈ క్వాంటిటీ ఈ ఏదైతే ఉందో మీకు దాదాపుగా ఒక వంద కిలోల వరకు మ్యాక్సిమం మీరు హో ఇంట్లో కలుపుకోవాలంటే ఒక వంద కిలోల వరకు మీరు కలుపుకోగలుగుతారు అంటే ఒక ఎవ్రీడే జనరల్గా సర్ఫ్ కలిపేటప్పుడు కూడా సులభమైన పద్ధతి ఏంటంటే ఫైవ్ కేజెస్ కిట్టు మన చెయ్యి దూరటానికి కానీ దేనికైనా కూడా సులభమైన పద్ధతి ఫైవ్ కేజెస్ అనమాట వాళ్ళు ఇచ్చేది కూడా జనరల్గా మన ఇండివిజువల్ వెళ్ళి అడిగినప్పుడు ఫైవ్ కేజెస్కి ఇస్తారు మనకి ఈజీ కలుపుకోవచ్చు అది మీరు బల్క్లో తీసుకున్నప్పుడు అంటే మీరు నేను ఒక బిజినెస్ లాగా చేయాలి దీని అనుకున్నప్పుడు దీనికి చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి అది దాని మీద మీరు కొంత అవగాహన పెంచుకోండి ఇది మాన్యువల్గా ఇళ్లల్లో కొద్ది మోతాదులు ఒక యాభై అరవై కిలోల వరకు కూడా మీకు ప్రాబ్లం ఉండదు రో రోజు మార్చి రోజు ఆల్టర్నేట్గా అట్లా కలుపుకోవచ్చు ప్రాబ్లం ఉండదు మీరు మార్కెట్లో ఉండే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్తో మీరు పోటీ పడాలంటే మీకు ఖచ్చితంగా వీటిలో ఇంకా అనేది మీకు తెలియాలి అది గుర్తుపెట్టుకోండి మీరు దీనికి ఎన్ఐఆర్డి అని ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఐఆర్డీ వాళ్ళు కొంత హెల్ప్ చేయగలుగుతారు ట్రైనింగ్ పార్ట్లో నాకు తెలియదు మరి మీ ఏజ్ నేను పిక్ చూసాను మీద కొంచెం ఏజ్ ఉన్నట్టు తెలుస్తుంది ఫిఫ్టీ అట్లా ఉండొచ్చు ఫిఫ్టీ క్రాస్ అయి ఉండొచ్చు మీ ఏజ్ వాళ్ళకి మాత్రం అక్కడ ఉంటుందని నేను అనుకోను ఇదే కాదండి ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ లాగా నేను అందరూ చెప్తున్నాను ఈ ఎన్ఐఆర్డి కూడా వాళ్ళు ఒక ఏజ్ లిమిట్ పెట్టుకున్నారు ఆ ఏజ్ లిమిట్ చాలా వరకు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఫార్టీ ఫైవ్ లోపల వాళ్ళకి కానీ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయిన వాళ్ళకి రావు మీరు ఒక వ్యక్తి ఎవరైనా సరే నలభై ఐదు సంవత్సరాలు క్రాస్ అయిన వ్యక్తులైతే మీకు నాకు తెలిసి గవర్నమెంట్ నుండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి దొరకవు అది రెండోది నేను ఒక అసలు మీకు ఒక ఛానల్లో ఇన్ని వీడియోలు పెట్టడం అనే కారణం కూడా అదేనండి మెయిన్ ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఎక్కడ కూడా నాకు ఒక ట్రైనింగ్ అనేది దొరకలే సో నేను ఒక త్రీ ఇయర్స్ కష్టపడితే కానీ నాకు ఈ ప్రోడక్ట్స్ అనేది రాలి మీ కనుకో ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు చూసి ఈ వీడియో వెనకాల నా ఎన్నో నెలల కష్టం అనేది ఉంది ప్రతి ఒక్క కెమికల్ని స్టడీ చేసుకుంటా నేను వెళ్ళాను కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను అందించగలిగాను ప్లస్లు మైనస్లు మాట్లాడగలిగానంటే కారణం కూడా ఎందుకంటే బయట కొత్తగా వచ్చిన వ్యక్తులకి నెగిటివ్ అనేది తెలియదు పాజిటివ్ చెప్పే పాయింట్లు చెప్పేవాళ్ళు ఇలా చూడండి అలా చూడండి మీ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు బోల్డ్ ఛానల్స్ చెప్తాయి పాజిటివ్స్ చెప్పే ఛానల్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ పాజిటివ్స్ చెప్పి వాళ్ళ గొప్పలు చెప్పుకునే వాళ్ళే ఉంటారు మీకు నెగిటివ్స్ చెప్పరు నెగిటివ్ అనేది మనం తయారు చేసుకున్నప్పుడు ప్రాక్టికల్గా మనం ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లం దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేను ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళకి ఇవి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ నేను నెగిటివ్స్ని కూడా డిస్కస్ చేస్తా మీకు అప్లోడ్ చేస్తా వీడియోస్ అనేది అదండి ఇంకొక ఆయన అడిగారు సర్ఫ్ గురించే కొంత ఎక్కువ మంది అడిగి ఉన్నారు మీరు వన్ కేజీ సర్ఫ్కి మెషర్మెంట్ చెప్పండి అని వన్ కేజీ సర్ఫ్ అనేది ఇవ్వరండి వాళ్ళు వన్ కేజీకి నేను చెప్పటం కాదు వాళ్ళు ఇవ్వరు మీరు వెళ్ళినా కూడా ఎందుకంటే కొన్ని టెన్ గ్రామ్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి మీరు వన్ కేజీకి వెళ్తే వాళ్ళని అడగాలి టెన్ గ్రామ్స్ అడగాలి సో ఆ కారణంతో వాళ్ళు వన్ కేజీకి అనేది ఇవ్వరు మీకు వన్ కేజీకి ఇప్పుడు ఉన్నాయి కదా గ్రాన్యూల్స్ కానీ లాస్ట్లో మనం వేస్తాము టినోపాల్ ఇలాంటివన్నీ తక్కువ క్వాంటిటీలో వేస్తాం మనం అది వన్ కేజీకి వచ్చేసరికి ఒక టెన్ గ్రామ్స్ అవుతాయి టెన్ గ్రామ్స్ వాడు వెయిట్ చేసి మెక్కబడు సో ఫైవ్ కేజీస్ అనేది సర్ఫ్ సంబంధించిందని ఎవరు అడిగినా కూడా ఈ వీడియో మీరు చెక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి నేను ఒక్కసారి మర్చిపోయినానండి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను ఖచ్చితంగా దాని గురించి డిస్కస్ చేస్తాను ఇంకొక పర్సన్ అడిగారు ఏమన్నంటే మీ ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి నా మాకు కొంత చెప్పండి అని ఇది ఎట్లా అంటే ఎక్కడైనా కూడా కెమికల్ షాప్స్లో దొరుకుతాయండి లోకల్గా ఉండే మీకు హోల్సేలర్ దగ్గర మీకు దొరుకుతాయి కెమికల్ హోల్సేలర్స్ ఎక్కడ ఉంటారనేది మీరు చెక్ చేసుకోండి విజయవాడ అయితే వన్ టౌన్లో దొరుకుతాయి హైదరాబాద్ అలాంటి ప్లేసెస్ అంటే మాత్రం కొంచెం మీకు బేగం బజార్లో దొరుకుతాయని విన్నాను నేను ఐఎమ్ నాట్ డ్యామ్ షూర్ ఎందుకంటే నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను నాకు ఎంత అవసరమో ఇన్ఫర్మేషన్ నేను అంతవరకే గ్యాదర్ చేస్తున్నాను నేనేం తెలుసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో నాకు తెలిసిన విషయం మీకు కన్వే చేస్తున్నాను నాకు తెలియని విషయం తెలిసినట్టుగా కూడా నేను మాట్లాడట్లేదు అది నాకు తెలిసినంతవరకు ఈ ఈ విషయం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేగం బజార్లో దిరు దొరుకుతాయని మాత్రం నేను విన్నాను అంటే ఎక్కువ చెప్తున్నాను అనుకోద్దు దీనికి చాలా కారణాలు ఉన్నాయి కూడా మధ్యలో మనం మాట్లాడుకుంటాం అదే అండి ముగ్గురు ఈ సర్ఫ్కి సంబంధించి అడిగారు మిగతా వాళ్ళకే నేను వాట్సాప్లోనే పెట్టానండి ఎందుకంటే వాళ్ళు అడిగిన చిన్న చిన్న క్వశ్చన్స్ చిన్న చిన్నవి సో నేను దానికి పెట్టేశాను అక్కడే సమాధానం వాట్సాప్ కాదు యూట్యూబ్లోనే పెట్టేశాను వీళ్ళు మాత్రం కొంచెం వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవాలని కానీ ఇంట్లో కొంచెం నేను చెప్పిన డిఫరెంట్గా అడిగారు ఈ ముగ్గురు వీళ్ళ గురించి చెప్పాను కమింగ్ టు హెయిర్ హెయిర్ కటింగ్ వారి హెయిర్ కటింగ్ మీద ఎక్కువ మాత్రం సెటైర్లు వేసిన వాళ్ళు అభినందించిన వాళ్ళు ఉన్నారు కొంత సెటైర్లు వేసిన వాళ్ళు ఉన్నారు అభినందించిన వాళ్ళకు ముందు థ్యాంక్స్ అండి నా మెయిన్ నా ఉద్దేశం అనేది కొంతమంది అర్థం చేసుకున్నారు ఏంటంటే ప్రతి ఒక్కటి మనం ఇంట్లో చేసుకోవచ్చు అని నేను ఏదైతే ఇంట్రడక్టరీ వీడియోలో పెట్టానో ఆ ఉద్దేశం మీకు తెలియాలనే ఈ హెయిర్ కటింగ్ వీడియో పెట్టారు నాకు హెయిర్ కట్ చేయటం వచ్చని కాదు ఆయన ఏదో సైలెంట్గా కూర్చున్నాడని మీరు ఇలాగ అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కటి మనం ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ ఉద్దేశంతో నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను నిద్ర లేచిన దగ్గర పడుకునే వారికి మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి ఈవెళ్ళ కోవిడ్ టైంలో ఎంతమందినో నేను చూస్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ శాలరీస్ ఉన్నారు అలాంటప్పుడు దాహం వేసినప్పుడు బాయిదవటం అని కాకుండా మీరుకి ఇలాంటి ఒక అలవాటు మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇవి చెప్తున్నాను పెద్దవాళ్ళు చెప్తారు దాహం వేసినప్పుడు ఇప్పుడు బయటవితే మనం దాహం ఎప్పుడు తీరుతుంది కాదు ఇప్పుడు చాలామందికి ఈ సమస్యలు ఫైనాన్స్ సమస్యలు అన్నీ అర్థమై ఉంటాయి మీరు ఒక ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా కొంత మేరకు మీరు సక్సెస్ అవుతారు అది ఇంకా మూడో పాయింట్ అండి వెయిట్ లాస్ గురించి వెయిట్ లాస్ గురించి మీరు మిల్లెట్స్ ఎందుకు తినరాని అడిగారు ఒకళ్ళు నన్ను మిల్లెట్స్ అంటే ఇప్పుడు పది పనులు మనం చేసుకునేటప్పుడు పదకొండవది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో అందరు మిలర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వరు మా వారు ఉన్నారు ఆయన బ్రౌన్ రైస్ కూడా తినరు వైట్ రైసే తింటారు మా బాబు ఉన్నాడు వాడి డైట్ డిఫరెంట్గా ఉంటుంది సో మనిషికి ఒక ఫుడ్ వండాలంటే నా టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది సో వాళ్ళు ఏది తింటారో నేను అది వండుతాను ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ఒక లేడీ పెట్టారు ఏమనంటే యాసిడ్ స్లరీ అనేది చాలా డేంజరస్ కెమికల్ మీరు దాన్ని సబీనాలో పెట్టారు అని అన్నారు యాసిడ్ స్లరీ అనేది ఒక డేంజరస్ కెమికల్ అనేది ఎప్పుడంటే మెటీరియల్లో మిక్స్ అవ్వనప్పుడు ఆ స్లరీతో మనం బట్టలు ఉతుకుతున్నాం సర్ఫ్ తోటి యాసిడ్ స్లరీ మిక్స్ చేసి మనం సర్ఫ్ తయారు చేస్తున్నాం ఆ సర్ఫ్ని మనం బట్టలు ఉతుకుతున్నాం అది అంత డేంజర్ అయినప్పుడు మనం సర్ఫ్ కూడా వాడకూడదు సబీనాయే కాదు సర్ఫ్ కూడా వాడకూడదు ఏ సర్ఫ్ ఏ ఇన్ జనరల్ కెమికల్ డిస్కషన్ అండి ఏ ఎస్ఎల్ఎస్తో మీరు అంట్లు కడుక్కొనే లిక్విడ్ డిటర్జెంట్ కూడా ఎస్ఎల్ఎస్తో తయారు చేసుకుంటారు అదే ఎస్ఎల్ఎస్తో హ్యాండ్ వాష్ తయారు చేస్తున్నారు అదే ఎస్ఎల్ఎస్తో షాంపూ తయారు చేస్తున్నారు అదే ఎస్ఎల్ఎస్తో సోప్ తయారు చేసుకుంటున్నారు అది గుర్ అది కూడా గుర్తుపెట్టుకోండి అంటే నా ఉద్దేశం యాసిడ్ స్లరీ ఎస్ఎల్ఎస్ ఇలాంటి వాటిని హోమ్ కేర్ పర్సన్ హోమ్ కేర్కు పరిమితం చేసుకొని పర్సనల్ కేర్లో ఎస్ఎల్ఎస్ని కంట్రోల్ చేసుకోవటం నా యొక్క ఉద్దేశం నేను పాటించిన పద్ధతి అదే మీకు కన్వే చేశాను నేను వీడియోస్ ద్వారా చాలామంది అనుకుంటారు నే రకరకాల మంది ఇప్పుడు ఒక ఆవిడ అడిగారు ఏమనంటే మీ వీడియో నేను చూసినాక రకరకాల సూప్స్ వస్తున్నాయి అన్నారు చూడండి అందరూ చూడండి ఎందుకంటే అందరి చూస్తేనే మీకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది నేనేం చెప్పాను వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది చాలా తక్కువ ఛానల్స్ గుర్తుపెట్టుకోండి మన ఇండియా వైడ్గా చాలా తక్కువ ఛానల్స్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి నా వరకే నా పరిధిలో నేను అప్లోడ్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా నేను మీకు దాదాపుగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇచ్చాను నాకు తెలిసిన వరకి ముఖ్యమైన పాయింట్స్ ఒక వీడియోలో మిస్ అయినా రెండో వీడియోలో వాటిని జత చేశాను నేను ఇస్తాయి కొన్ని ఛానల్స్ అసలు చెప్పవు శాంత ప్రోడక్ట్ తయారు చేసి పక్కన పెట్టేస్తాయి మీకు ఏదంటే స్టార్టింగ్లో చూసినప్పుడు మాకు ఇది తెలుసు అని మీరు అనుకోవాల్సిందే కానీ మీరు తయారు చేసేటప్పుడు మీకు ఆ మైనస్ అనేది మీకు అర్థమవుతుంది నేను కాపర్ క్లీనింగ్ లిక్విడ్లో కొంత మైనస్ ఉందని చెప్పాను దీన్ని మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేస్తానని కూడా మీకు అప్పట్లో చెప్పున్నాను నాకు వీడియో ఎడిటింగ్ చేయటం మళ్ళీ అవ్వలేదు మాకు వీడియో కట్ చేసాం కానీ వీడియో జత చేయడానికి మాకు అవ్వలేదు దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మేము డిస్క్రిప్షన్లో పెట్టాం మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్లో మెషర్మెంట్స్ పెట్టాం మేము మిస్ చేసిందల్లా మెజర్మెంట్స్ ఆ మెషర్మెంట్స్ని నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెట్టాను నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసిన దాంట్లో దాదాపుగా అన్ని కవర్ అయిపోయినాయి లిక్విడ్ డిటర్జెంట్ను కొంతమంది అడుగున్నారు అలా లిక్విడ్ డిటర్జెంటు లిక్విడ్ వాషరు పోతే పీతాంబరి పౌడరు సోప్ ఆయిల్ ఫినాల్ ఫినాల్ కాన్సంట్రేటు షాంపూ షాంపూ కాన్సంట్రేట్ సోప్ బేసు ఈ తొమ్మిది ప్రోడక్ట్స్ నేను అప్లోడ్ చేయాలనుకున్న వాటిల్లో మిగిలిన ఐటమ్స్ ఈ తొమ్మిది ప్రోడక్ట్స్ వీటిని ఆపిన కారణం ఏంటంటే రైట్ నౌ వాళ్ళు అన్నట్టు నిజంగా నా సబ్స్క్రైబర్ అవుంటు తొమ్మిది వందల దగ్గర లోపలే ఉంది ప్రస్తుతానికి ఒక థౌజండ్ రీచ్ అయ్యే టైంలో మనం అప్లోడ్ చేయాలని నా ఉద్దేశం ఇది ఒక సదుద్దేశంతో నేను స్టార్ట్ చేశాను వేరే అన్ని ఛానల్స్తో పోటీ పట్టడానికి నా ఛానల్ అనేది ఒక డిఫరెంట్ అది అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఒక మనిషి మీరు అన్ మీకు అందరికీ వంటలు వచ్చి ఉంటాయి వంటలు రావని కాదు ఏదేది చెప్పే కదా ఒక ట్వంటీ ప్లస్ వాళ్ళకి ఎవరికైనా కొద్ది మందికి వంటలు రావని ఫార్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వీళ్ళందరికీ వంటలు వచ్చి ఉంటాయి రావని కాదు అవి నాకు చేయటం చేతగా కానీ మీరు అనుకోవద్దు ఒక రూపాయి ఖర్చు లేకుండా ఒక మధ్యతరగతి వ్యక్తి మామూలుగా ఉదయం నిద్రలేసిన దగ్గర పడుకునే వారికి ప్రతి ఒక్క వస్తువు నేను ఇంట్లో తయారు చేసుకోవచ్చు పర్ఫెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్ ఉండకపోయినప్పటికీ ఇది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్షన్ ఉండకపోయినప్పటికీ మీ అవసరం అనేది గడిచిపోతుంది వెయిట్ లాస్ నేను అప్లోడ్ చేసిన కారణం అది అంతమంది జిమ్లు ఫోటోలు పెడుతున్నారు అంతమంది డైటీషియన్లు ఫోటోలు పెట్టుకొని చెప్తున్నారు దాన్ని నేను ఒక ఇప్పుడు ఇప్పుడు రైట్ను నేను వెళ్ళిన విఎల్సీసీ వెళ్ళిన ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అది ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సర్వీసెస్ అనేది ఈరోజు నేను ఫ్రీగా నాకు నేను సొంతంగా చేసుకున్నాను అదే నేను ఆ ఆలోచనే చేయకపోయి ఉంటే యాభై వేల రూపాయలు ఆ సెల్ వాళ్ళకి కట్టి నేను వెళ్ళి ఉండేదాన్ని మన వీడియోకి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళు కేటాయించి చూసినప్పుడు ఏదైతే వాళ్ళకి ఉపయోగపడుతుందో వాటిని మాత్రం దృష్టిలో పెట్టుకొని నేను ఐటమ్స్ని అప్లోడ్ చేయటం అయింది ఒక టీటీడీ నైవేద్యాలను నేను పెట్టిన అదే కారణము ఒక మీకు హోమ్ కేర్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ పెట్టినా అదే కారణం మొక్కల తాలూకు వీడియోలు ఒకటి రెండు పెట్టినా కూడా అదే కారణం చిన్న అంటే ఎటువంటి మనం ఇది చేయలేమేమో అనుకునే వాళ్ళు చాలా ఉంటారు ఇప్పుడు చిన్న బాల్కనీలో పది కుండీలలో ఎనిమిది కుండీలలో మొక్కలు పెంచాలనే ఆలోచన చాలామందికి రాదు ఒక విచిత్రమైన క్వశ్చన్ ఈ మధ్య ఫేస్ చేశాను నీ ఛానల్ ఎందుకు మిగతా వాటిలాగా పరుగులు తీయట్లేదు అంటే వ్యూవర్స్ పరంగా కానీ సబ్స్క్రైబర్స్ పరంగా కానీ ఎందుకు అంత యాక్టివ్గా పెరగట్లేదని ఇంకొకళ్ళు అడిగారు నీతో పాటు వచ్చిన వాళ్ళు చాలామంది మంచిగా బాగా ల్యాక్స్లోకి వెళ్ళిపోయారు సబ్స్క్రైబర్లు నైన్ హండ్రెడ్ కూడా క్రాస్ అవ్వలేదని అడిగారు దాన్ని నేను ఒక సమాధానం చెప్తాను ఒక ఛానల్ వాళ్ళని ఇంకొక ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవటం అనేది జనరల్గా యూట్యూబ్లో చాలా వరకు జరుగుతుంది నాకు అలా వేరే ఛానల్స్ వాళ్ళు ఎవరు తెలియదు సో అదొక మైనస్ అయింది నాకు రెండోది ఏంటంటే ఎవరైనా కొంచెం వెల్ రెప్యూటెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఛానల్ ప్రమోట్ చేస్తే కొంత అవుతుంది సో నాకు అలాగే చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు ఈ ఎవరైతే ఈ వాచ్ చేస్తున్నారో వీడియోస్ని వాళ్ళకి ఎట్లా ఉందంటే కొంతమందిని గమనించాను వాళ్ళు ఈ ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ గురించి కొంత అంతగా బయటికి కూడా చెప్పట్లేదు ఇప్పుడు పలానా వాళ్ళు వంటలు అప్లోడ్ చేస్తున్నారు ఇలాంటివి చెప్తారు కొంతమంది కానీ నా ఛానల్కి ఏంటంటే పలానా దాంట్లో హోమ్ కేర్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని పక్కన వాళ్ళకి చెప్పే వాళ్ళు తగ్గారండి అది అదొక పాయింట్ కూడా నేను గమనించాను అదొక నెగిటివ్ అయింది నాకు రెండు విధాలు అర్థం చేసుకునే పాయింట్ అండి మీకు నేను వాళ్ళు విమర్శించను కాకపోతే ఇన్నర్ డెప్త్ కూడా చెప్తాను వాళ్ళు ఏమనుకుంటున్నారు దీన్ని చూసి ఏదో బిజినెస్ చేసుకోవచ్చు నేను బిజినెస్కి సరిపడే అంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేదు నేను నిజానికి నేను కూడా గ్యాదర్ చేయలేదు ఎందుకంటే ఒక సర్ఫ్ వీడియో ఉందనుకో సర్ఫ్ ప్రో తయారు చేయడం అనుకో సర్ఫ్లో దాంట్లో బేస్ పౌడర్ ఏదైతే ఉందో ఆ బేస్ పౌడర్లో డోల్ మైట్ పౌడర్ని కొంత కలుపుతారు అది ఎందుకంటే వెయిట్ పెరగటానికి డోల్ మైట్ పౌడర్ కొంత రేట్ తక్కువలో వస్తుంది సో రేట్ తక్కువలో వచ్చిన ఐటెం కలుపుకుంటే దానికి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది మార్చిన ఇలాంటి ప్రాక్టీసెస్ అనేది మార్కెట్లో జరుగుతున్నాయి కొంత లెక్క మీరు హైయర్ ఎండ్ ప్రోడక్ట్స్తో పోటీ పడి మీరు ఇందాక ఆయన చెప్పాను భాస్కర్ గారికి మీరు హై ఎండ్ ప్రోడక్ట్స్తో పోటీ పడి మీరు చేయాలంటే మార్కెట్లో చాలా టైం పడుతుంది నేనే నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇవ్వటానికి ఒక పదిహేను మంది ఇరవై మంది మధ్యలో నేను ఇస్తాను పదిహేను మంది అనుకోండి స్టాండర్డ్ కస్టమర్లు వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి నాకు దాదాపు త్రీ ఫోర్ మంత్స్ టైం పట్టింది వాళ్ళు ఒకసారి నా దగ్గర తీసుకొని మళ్ళీ ఒకసారి మార్కెట్లో చెక్ చేసుకొని ఇలా ఒకటి రెండు అయిపోయినాక ఇది బాగుంది అని అనుకున్నప్పుడు నా దగ్గర తీసుకోసాగారు అంటే మీరు ఇనీషియల్ డేస్లో మీరు ఒక బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసి మీరు ఒక మార్కెట్ బ్రాండ్కి మార్కెట్లో ఒక బ్రాండ్ లాగా మీద ఎస్టాబ్లిష్ అయ్యి మీరు చేసుకోవాలంటే దానికి టైం పడుతుంది ఆ టైము మీరు లాస్ చేసి లాస్ బేర్ చేసుకోగలిగేటట్టు ఉండాలి సో మాన్యువల్గా మీరు ఇంట్లో కలుపుకొని కొంత కొంత శాంపిల్స్ ఇచ్చుకొని మీరు రకరకాల జనాలు ఉంటారు నేను ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చానండి పూర్తిగా చదువుకున్న వాళ్ళు అసలేం తెలియని వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ అంటే ఒక సిక్స్టీకి క్రాస్ అయిన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి రకరకాల సెక్టర్స్ నేను సెలెక్ట్ చేసుకొని అందరికి ఇచ్చే అందరి దగ్గర నేను ఒపీనియన్ తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే కొంతమంది కొన్ని కంప్లైంట్స్ చెప్తారు ఆ కంప్లైంట్స్ అని బియాండ్ మై హ్యాండ్ ఉంటాయి ఎందుకంటే మార్కెట్లో మనం ఏదైతే రా మెటీరియల్ తీసుకుంటామో ఆ రా మెటీరియల్ క్వాలిటీని బట్టి కూడా మనం తయారు చేసి వస్తూ ఉంటుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కేవలం మనం ఇంగ్రీడియంట్స్ వరకే మనం ఎంత ఎంత వేయాలనేదే చూసుకుంటాం మార్కెట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది మనం చే మనమేం చేయలేం మనకు అందుబాటులో ఉండేదని మనం చూసుకుంటాం అంతవరకు దానివల్ల కూడా కొంత నేను కంప్లైంట్ అనేది నేను ఫేస్ చేశాను కూరగాయలే పండిస్తాం మేము మధ్య ఏం చేయమని మీరు కూరగాయలల్లో ఎన్ని రకాల కెమికల్స్ వాడుతున్నారు పురుగు మందులు వాడుతున్నారని మీరు అనుకుంటున్నారో అదే మోతాదులో మీరు ఈ రెగ్యులర్గా వాడే కెమికల్ ప్రతినిత్యం వాడే కెమికల్స్లో కూడా అన్నీ ప్రమాదకరమైనవి ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో కాకపోయినా నాకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నాకు తెలిసినంత వరకు నేను మీకు ప్రజెంట్ చేశాను వాటిని క్లుప్తంగానే చెప్పాను వాటిని గురించి కూడా ఇంకా మేబీ వాళ్ళు అడిగారు నన్ను ఎందుకు మీరు క్లిక్ అవ్వలేదని అడిగారని చెప్పాను కదా మేబీ అంత అట్రాక్టివ్గా చెప్పట్లేదేమో నాకైతే తెలియదు ఎందుకంటే మీరు వ్యూవర్స్ చెప్పే కామెంట్స్నే నేను పరిగణలోకి తీసుకుంటాను ఇప్పటివరకు మరి నెగిటివ్ కామెంట్ అయితే రాలేదు నాకు అందువల్ల నాకు కూడా అర్థం కావట్లేదు ఈ ఎందువలన రావలేకపోతున్నా అనేది నాకు కూడా కొంత తెలియట్లేదు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక రెండు మూడు నెలలు అంటే నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో నేను ఈ వ్యూస్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్కి నాకు నచ్చిన ఒకటి రెండు మూడు ఛానల్స్ తీసుకొని వాటికి కామెంట్స్ పెట్టేదాన్ని నేను అంటే రైటింగ్ స్కిల్స్ అనేది నేను అక్కడ ఇంప్రూవ్ చేసుకున్నాను ఆ రైటింగ్ స్కిల్స్ ఎలాగంటే ఒక చిన్న కామెంట్ పెట్టేదాన్ని అంటే మనం ఎంతవరకు కన్వే చేయగలుగుతున్నాం మనం దాన్ని జనాలు ఎంతవరకు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో కామెంట్స్ పెట్టేది మోస్ట్ ఆఫ్ మై కామెంట్స్ హైలైటెడ్ కామెంట్స్ కానీ పిండ్ కామెంట్స్ వచ్చేది వచ్చేదంటే యూట్యూబ్ వాడు దాన్ని కొంత గుర్తించేవాడు సో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే మనం చేయగలము ఈ పని అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశానండి ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు కూడా ఆ ప్రాక్టీస్ నేను చేశానంటే అంటే ఒక గ్రౌండ్ వర్క్ అనేది నేను చేసుకున్నాను చేయకుండా డైరెక్ట్గా నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాకపోతే మార్కెటింగ్ పరంగా అంటే మిగతా ఛానల్స్తో టైప్ పెట్టుకోవటం అని కానీ వేరే పెద్దవాళ్ళు ఎవరన్నా నా ఛానల్ ప్రమోట్ చేయటం అనేది లేకపోయిన కానీ దానివల్ల టైం అనేది తీసుకుంటుంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు కదా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని నా వీడియోస్ అనేది రీచ్ అవ్వట్లేదు ఎందుకంటే నేను చేస్తే ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక మనిషి అవసరానికి సంబంధించింది ఇరవై ఏళ్ళ వయసులో ఉండేవాడికి నేను చెప్పే అవసరాలు ఏమర్థం అర్థమవుతాయి అర్థం కావు అర్థమయ్యే మనుషులను రీచ్ అయ్యే వారికి వీటికి టైం పడుతుంది ఇది నాకు అర్థమైన పాయింట్ బహుశా ఈ కారణంతో కొంచెం వెనకబడి ఉండవచ్చు నేను అదండి ఈ వీడియో మొత్తము నాకు లైవ్ షో చేయాలనుకున్నాను వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు యూట్యూబ్ ఆథరైజ్గా లైవ్ షో ఇవ్వలేదు అందుకని ప్రీవియస్ రెండు లైవ్ షో కూడా మాది ఫెయిల్ అయినాయి ఇప్పటివరకు జరిగిన వీడియోస్ మీద ఒక రివ్యూ అనుకోండి ఒక మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఇచ్చిన సమాధానం అనుకోండి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను జాత చేస్తున్నాను అదండి నెక్స్ట్ ఫ్రైడే రోజు మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే